6 గ్యారంటీలో మరొక 2 గ్యారంటీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ది జరిగేలా చూడాలన్నారు. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరా ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో 2 వెంటనే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరొకసారి కేబినెట్ సహా కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ ఈమ బిందు, రేవంత్ రెడ్డి సర్కార్ మరో 2 గ్యారెంటీల అమలు కూడా శ్రీకారం చుట్టనుంది త్వరలో. దీనిపై కూడా విధి విధానాలు రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. అయితే ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ యొక్క ప్రజాపాలనలో స్వీకరించినటువంటి 5 గ్యారెంటీ సంబంధించి, అభ్యాస స్కీమ్ సంబంధించి కూడా దరఖాస్తుల విధానంపై కూడా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపుగా ఈ స్కీమ్ అంటే రాబోయే 15 రోజుల్లో కూడా 2 గ్యారెంటీల అమలు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ గా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకాలపై కూడా సంబంధిత అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. ఈ యొక్క 2 గ్యారెంటీలకు కూడా అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలు కూడా సిద్దంగా ఉంచాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే మెయిన్ గా ఇటు 500 గ్యాస్ సిలిండర్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ పథకాలపై కూడా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇందులో ప్రధానంగా 2 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకాలపై కూడా విధి విధానాలు రూపొందించాలి, ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది లబ్దిదారులకు లబ్ది చేకూరుతున్నపై కూడా వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించని కూడా సీఎం ఆర్థిక శాఖ కూడా సూచించడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశంలోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటున్నాను కూడా ఈ యొక్క సబ్ కమిటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 5 గ్యారెంటీల కింద దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే 5 గ్యారెంట్లకు అర్హులైన వారి నుంచి కూడా గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అయితే 5 గ్యారెంట్లకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,09,12,55 దరఖాస్తులు కూడా వచ్చాయి. అయితే జనవరి 12 వరకు కూడా ఈ యొక్క డేటా ఎంట్రీ కార్డు కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ఇందులో రాబోయే రోజుల్లో ఎలాంటి పథకాలు ప్రజలకు అందించాలి, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనిపై కూడా విధి విధానాలు రూపొందించాలి. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని 1-3 పేర్లతో కూడా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి కొన్నిటికి కూడా ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు ఇవ్వని కూడా అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించి అవసరమైతే క్షేత్ర స్థాయిలో వెళ్లి మళ్లీ పరిశీలన జరపాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అర్హులైన వారెవరున్నా కూడా నష్టపోకుండా 1-2 సార్లు సరిచూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా చెప్పారు. అయితే దరఖాస్తులో తప్పులుంటే వాటిని సరిదిద్దేందుకు కూడా ఎంపీటీఓ ఆఫీసుల్లో లేదా ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశ విధంగా ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. అయితే గ్యారెంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని కూడా అధికారులకు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అయితే దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ కూడా లబ్ధి పొందే చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే దరఖాస్తు చేయని వారు ఉంటే ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తు అనేది కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా ఈ సమావేశంలో కూడా స్పష్టం చేయండి. అయితే మెయిన్ గా రాబోయే అంటే నెక్స్ట్ వీక్ అంటే దాదాపుగా ఇటు ఫిబ్రవరి 15 తర్వాత ఇటు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఈ లోపే 2 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఈ 2 పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక చేయాలనిపై కూడా విధి విధానాలు రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని మనం చూసాం. ఇప్పటికే అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 2 గ్యారెంటీల అమలు కూడా జరిగిపోయింది.
రైతు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఈ యొక్క ఆర్థికంగా పెంచడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరో 2 పథకాలకు కూడా శ్రీకారం చుట్టని కూడా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సబ్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదే విధంగా 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని కూడా ఇటు రాష్ట్ర సర్కారు కూడా భావించింది. కాబట్టి దీనిపై విధి విధానం రూపొందించాలి. అదే విధంగా ఈ యొక్క 2 స్కీమ్లకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లోపై ఈ యొక్క 2 స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా కూడా రాష్ట్ర సర్కారు అడుగులేస్తుంది. కాబట్టి దీనిపై ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే 2 స్కీమ్ల ఇంప్లిమెంటేషన్ పై కూడా రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. Right. Thank you, Satish. Thanks for the updates.